రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉంది రైతులకు అడుగడుగున ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు అసలు క్షేత్రంలో ఎలా ఉంది రైతు కొనుగోలు కొనుగోలు సెంటర్లో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది మనతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం బండి సంజయ్ గారు మీరు క్షేత్రస్థాయిలో తిరిగారు కొనుగోలు సెంటర్లను సందర్శించారు అక్కడ కొనుగోలు ఎలా ఉన్నాయి రైతులు ఏమంటున్నారు అలా చాలా సెంటర్లో కొనుగోలు ప్రారంభం కాలే ప్రభుత్వం బ్రహ్మాండంగా వంద శాతం కొనుగోలు ప్రారంభించడం అయిపోయిందని చెప్పినారు నేను చూసిన జగిత్యాలు ఇప్పుడు చూసాను జగిత్యాలు కేసులు బుక్ చేశాను వాళ్ళు నినాదం ఒకటే నినాదం కొనుగోలు ప్రారంభించండి అనేక ప్రాంతాల్లో కొనుగోలు ప్రారంభించాలి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏదో ఒక కుంటి సాకుతోని రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రకరకాలుగా అంటే ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో ఒక్కొక్క రకమైన చీటింగ్ జరుగుతూ ఉన్నది అక్కడ నేను పోయినా కోవిడ పోతే తాల్ మిషన్ ఉంటుంది తాల్ మిషన్ పైన జాలీ లేదు కింద మొత్తం వడ్లేస్తున్నాయి అరే ఏంది అంటే రైతు బాధపడుతున్నాడు సార్ ఆయనతో ప్రశ్నిస్తే నువ్వు నెక్స్ట్ రేపు ఎల్లుండి రాంటున్నాడు ఇప్పటికే వారం రోజులు సార్ నా ధాన్యం వచ్చేటికి ఇక్కడ వర్షం పడుతుందో ఎక్కడ ఇబ్బంది వస్తుందో చెప్పి నేను భయపడి వాళ్ళు ఏం చెప్తా తింటున్నా సార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్తుంది కానీ ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు ఎదురవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు కొనే ప్రయత్నం చేస్తే ఇవాళ రైతులు వాళ్ళు కష్టపడి వ్యవసాయాన్ని నమ్ముకొని కష్టపడి పండించిన పంటను ఆ గింజలను ఎందుకు దగ్ధం చేసుకుంటారని సొంతగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుంటేనే కదా ఆ గింజలు ఎందుకు దగ్ధం చేసుకుంటారు టైంపాస్ కాదు కదా ప్రభుత్వం మాటల్లో ఒక రంగంగా చేతులు ఒక రకంగా అంటే ఇప్పటికే సివిల్ సప్లై శాఖ వ్యవసాయ శాఖ మిల్లర్లు సమావేశమై మేము రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వము వారి ప్రతి గింజను కూడా కొంటామని చెప్పి రివ్యూ మీటింగులు చేసుకొని అయితే గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి దీనికి కారణం ఎవరంటారు ప్రభుత్వమే సమావేశం పెట్టాల్సిన సమీక్షలు పెట్టి పత్రికా ప్రకటనలు విడుదల చేసి చేతులు కూడా కాదండి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో రైతులతో సమావేశాలు విస్తే రైతులను అడుగుతూ చెప్తారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఈ పార్టీకి సంబంధించిన నాయకులే రైతు సమన్వయ సమితి సభ్యులు వాళ్ళు ఉంటారు మార్కెట్ కమిటీ చైర్మన్ వీళ్ళే వాళ్ళని రై ప్రభుత్వం దేనికోసం పెట్టింది రైతులకు మద్దతు తెలపాలి రైతులకు భరోసా ఉండాలి రైతులకు అండగా ఉండడానికి పెట్టింది ఇవాళ వాళ్ళే మధ్యవర్తులు వాళ్ళే బ్రోకర్గా తయారయ్యారు వాళ్ళ వాళ్ళే రైస్ మిల్లులకు నా ఏరియాలో రైస్ నువ్వు రైతు ఈ ప్రాంతానికి పోయి ఈ రైస్ మిల్లు ఇచ్చేయాలి లేకుంట్లేదు రైస్ మిల్లును కూడా నిర్ణయించేది వీళ్ళే ధర నిర్ణయించేది వీళ్ళే ఇవాళ బస్తకు రెండు కిలోలు నిర్ణయించేది వీళ్ళే దళారి వ్యవస్థను రూపాప్తాన్న ప్రభుత్వము కొత్త రకంగా దళారీ వ్యవస్థను తయారు చేస్తూ ఉన్నది రైతులకు అండగా ఉన్నటువంటి వీళ్ళు రైస్ మిల్లర్ కుమ్మ కాస్తూ ఉన్నారు అంటే రైస్ మిల్లర్లు ప్రభుత్వం కుమ్మక్క ఇదంతా చేస్తుందని మీరు అంటున్నారు రైతులు ఇప్పుడు మేము ఇంత లైవ్ మాట్లాడే కదా ఇంత ముందు టెలికాన్ఫరెన్స్ లైవ్ మాట్లాడే కదా రైతులందరూ చెప్తున్నారు మా దగ్గర ఉన్న అధికారులను కలిస్తే వాళ్ళు ఏం పట్టుచుకుంటున్నారు నాయకులను కలిస్తే రెండు కిలోలు కదా అంటున్నారు మీరు చూడండి అంటే మైండ్ గేమ్ ప్రభుత్వం రైతుల విషయంలో మున్నటి దానికేమో క్వింటాల్కు ఐదు కిలోలు తరుగు అని చెప్తున్నారు రైతులు వ్యతిరేకించారు మేము దీక్ష చేస్తున్నాం ఇప్పుడే ఉంటున్నారు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే ఇప్పుడు ఏమంటున్నారు పది కిలోలు అంటున్నారు అంటే ఐదు కిలోలు ఒప్పుకోని రైతులు పది కిలోలు ఒప్పుకోరు కాబట్టి రైతులు భయపడతారు అరే ప్రభుత్వం పది కిలోలు ఉంటుంది మళ్ళీ అధికారులు పది కిలోలు అంటారు కానీ ఐదు కిలో పోతే పోతామని చెప్పి ఎవరో వాళ్ళు ఏదో సిద్ధపడి నష్టమో లాభం వచ్చిందామని పరిస్థితి మీరేమో మీరేమో మైండ్ గేమ్ ఆడుతుంది అంటున్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం ఏమో దేశంలో కూడా ఏ రాష్ట్రం కొనుగోలు చేయట్లేదు రైతులకు మద్దతు ధర ఇచ్చి కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేస్తుందని చెప్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతులు రోడ్మికెక్కి ఆందోళన చేస్తలేరు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులు పురుగుల మందు డబ్బ పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామంటలేరు దేశంలో ఏ రైతులు రోడ్మికెక్కి కొనుగోలు ప్రారంభించండి ఇవ్వాలంటలేరు దేశంలో ఏ రైతులు కూడా ఏ రాష్ట్రంలో ఏ రైతులు కూడా వాళ్ళు కష్టపడి పండించిన పంటను వాళ్ళ చేతులు స్వహస్తాలతోనే దగ్ధం చేసుకోలేదు ఇది గుర్తుంచుకోవాలి ప్రభుత్వం అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అంటున్నారు రైస్ మిల్లర్ల బాధ్యత అంటున్నారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వము దీని మీద విచారణ చేయడానికి సిద్ధంగా ఉందా తప్పకుండా ఆ స్థాయి వచ్చినప్పుడు తప్పకుండా టైం చేసుడే తప్పకుండా చేసి దానిలేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు మద్దతు ధర పెంచచ్చు కదా మీ అని చెప్తా ఉంది కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ కదా మద్దతు ధర పెంచచ్చు కదా ఇంట్లో ఎందుకు అడగలేదండి ఇవాళ మీరు దీక్ష చేస్తే గుర్తొచ్చిందా ప్రభుత్వానికి అన్ని కేంద్రమే ఏ రాష్ట్రం ఎందుకు ఇంట్లో కూర్చోవచ్చు కదా ముఖ్యమంత్రి ప్రతిపాల్ని అనుకోవచ్చు కదా ఫామ్ కూర్చోవచ్చు కదా అన్ని కేంద్రమే ఏది చేసినా కేంద్రమే అంటే మంచి జరుగుతున్నామో ఆయన ఖాతాలు వేసుకుంటాడు ఏమైనా ఉల్డాయ పరిస్థితే కేంద్రం 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 అంటాడు విచిత్రమైన వ్యవహారశైలి ముఖ్యమంత్రి ఇది అంటే అసలు కొనుగోలు ఎవరు చేస్తారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి అవగాహన లేదు ఎఫ్సీఐ కొనుగోలు చేస్తుంది ఈ దీక్షనేమో ఈ దీక్ష చేసేదేమో ఎఫ్సీఐ ముందట చేస్తే రైతులకు న్యాయం జరిగేదని టిఆర్ఎస్ అంటుంది మంత్రి సివిల్ సప్లై శాఖ మంత్రి కొనుగోలు కేంద్రం చేస్తుంది మరి కొనుగోలు బ్రహ్మాండం చేస్తున్నాం వంద శాతం చేస్తున్నాం చెప్పి ముఖ్యమంత్రి గారు ఎందుకంటే చెప్పిన వ్యక్తి అడగాలి కొనుగోలు ఎవరు చేస్తున్నారు ఇంగిత జ్ఞానం లేదు కొనుగోలు బ్రహ్మాండంగా చేస్తున్నాం వంద శాతం చేస్తున్నాం కొనుగోలు సెంటర్ల సంఖ్యను పెంచిన అంటున్నారు కేంద్రం పెంచిందా కింద కొనుగోలు చేస్తా ఉన్నదా చివరకు చేసేది ఎఫ్సీఐ అసలు రాష్ట్ర ప్రభుత్వమే మధ్యవర్తిత్వము ఆ ఆలోచన వాళ్ళకు ఉండాలి మరి కేంద్రం వేస్తారు ఈరోజు మాత్రం కింద కొనుగోలు చేస్తలేదు కింద కొనుగోలు చేస్తలేదు ఎందుకంటే లేరండి వీళ్ళు రైతులు ఒడుగు ఆందోళన చేస్తే ఎందుకంటే లేరు కేంద్రం కొనుగోలు చేస్తలేదు కేంద్ర కొనుగోలు చేస్తారు బ్రహ్మాండంగా కొనుగోలు చేస్తున్నాము బీజేపీ రాష్ట్ర చేసి చేసే తప్పు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసినాం ఇప్పుడే రిలీజ్ చేసినట్ట ఇన్ని ఇన్ని సెంటర్లో ఇంత కొనుగోలు చేసినా ఇప్పుడు అయిపోయారట మరి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇంత కొనుగోలు చేస్తామని చెప్పి మద్దతు ధర ఆ కొనుగోళ్ల కోట కూడా పెంచాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని పలు మార్లు విజ్ఞప్తి చేశాము కానీ ఇంతవరకు చేయట్లేదు ఎప్పుడు చేశారు ఇవన్నీ కూడా కాళేశ్వరము పసు బోర్డు మద్దతు ధర పెంచాలి కేంద్రం కొనుగోలు చేయాలి ఎఫ్సిఐ ఇవన్నీ ఇప్పుడు గుర్తిస్తాయి అండి రైతులు రుమికి కానుగోలు చేస్తా రైతులు ఆత్మహత్య చేసుకుంటామని చెప్పిన తర్వాతనా రైతులు కేసులు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏదో ఒక పార్టీ వచ్చి అలా భారతీయ జనతా పార్టీ దీక్ష చేసేటప్పుడు ఏమని చేసేది ఇప్పుడు మిల్లర్ల తప్పు ఉంది అని చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లది కొంచెం తప్పు ఉంది అని చెప్తున్నారు కానీ ఇంతవరకు కూడా ఒక్క మిల్లును సీజ్ చేయలే ఒక్క మిల్లు మీద కూడా చర్యలు తీసుకోవారు రూపొందం లోపాయిగా రూపొందం అరే మధ్యవర్తులు ఎవరండి మీకు అర్థం ఇద్దరు చెప్పింది మధ్యవర్తులు ఎవరండి రైతు సమన్వయ సమితిలు మార్కెట్ కమిటీ వాళ్ళే మధ్యవర్తులు వాళ్ళే దారులు ఇవ్వాలా వాళ్ళే రెండు కిలోలు అన్నారు ఐదు కిలోలు అన్నారు పది కిలోలు తీసుకొచ్చారు లోడ్ అయిన తర్వాత మా ఆ స్టాక్ మొత్తం ధాన్యం రైస్ మిల్లు పోయిన తర్వాత మళ్ళీ రైస్ మిల్లర్స్కు బేరుస్తున్నారు తేమ పేరుతోనో తాలి పేరుతోనో బేరుస్తున్నారు మరి రైతు సమన్వయ సమితి సభ్యులు మార్కెట్ కమిటీ చెరువులు పోయి సంబాయించాలి మాట్లాడారు కదా అసలు రైస్ మిల్లర్కి ఎందుకు పోయిపోతుంది ప్రభుత్వము రైస్ మిల్లర్కి ఎందుకు కొమ్ము ప్రభుత్వము సాక్షాత్తు వాళ్ళ ఈ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ గారే నిన్న వాళ్ళ సొంత కాన్ఫెన్స్లో రైస్ ఫీల్డర్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పత్రికలో వచ్చింది రైతులు ఇబ్బంది పెడుతున్నట్టు వచ్చింది మరి ఆయన ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు దేనికోసం చర్యలు తీసుకుంటారు లోపాయి గారు ఒప్పందం ఉంది అసలు అది బయటికి రావాల్సిన అవసరం ఇప్పుడు మీరు రైతులకు మద్దతుగా దీక్ష చేశారు సంఘీభావం సంఘీభావం తినడానికి దీక్ష చేశారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు మిల్లర్లకి మిల్లర్లపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు మీరు రైతులకు బీజేపీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు మేము దీక్ష చేయడానికి ప్రధాన కారణము రైతులు ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి రోడ్డు మీద క్యాన్ చేయడం చాలా బాధ కలిగించింది అందుకే ఒక జాతీయ పార్టీగా రైతు లోపల భరోసాని ఇవ్వడానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఒక స్ఫూర్తి వాళ్ళకి ఇవ్వడానికి ధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రమే ఈరోజు ఉపవాస దీక్ష చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రభుత్వం దిగిరాకుంటే అదే స్థాయిలో తప్పకుండా రైతులకు అండగా ఉండి రైతుల కోసం పనిచేస్తుంది ఇప్పుడు మిల్లర్లపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో చర్యలు తీసుకుంటారు లేదా అని చెప్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం తరఫున ఏమన్నా చర్యలు తీసుకోవడానికి ఒక చట్టాన్ని ఏమన్నా రూపొందించాలని మీరు కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సమస్య కాదు ఇది దేశవ్యాప్తంగా ఒక పాలసీ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వము తనట్లో చేతనైతే లేదు మాతను కాదు అన్నప్పుడు కేంద్రానికి లేఖ రాస్తే తప్పకుండా అది ప్రయత్నం చేస్తాం తప్పకుండా చర్యలు తీసుకుంటాం అట్లా కాకుండా కూడా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాము తప్పకుండా చర్యలు తీసుకోవడం ప్రయత్నిస్తుంది ఇప్పటికే చూసుకున్నట్టయితే మీ కరీంనగర్ జిల్లాలోనే రైతులు వారి ధాన్యాన్ని తగలబెట్టుకున్నటువంటి పరిస్థితి దీన్ని ఎట్లా చూస్తారు దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుందని దానికి ముఖ్యమంత్రిగా సమాజ్ చెప్పాలి ప్రతి గింజగా ఉంటానంటారు ముఖ్యమంత్రి గారు ఆ గింజ గుండలేకైనా గింజను తగలబెట్టుకుంటారు రైతులందరూ దానికి దానికి ముఖ్యమంత్రిగా సమాజ్ చెప్పాలి ఇప్పుడు చాలామంది మంత్రులు ఉన్నారు టైంపాస్ పేపర్లో షోకులు ఉంటారు టీవీలలో మాట్లాడే మంత్రులు చాలామంది ఉంటారు వాళ్ళు చెప్పాలి మరి రోడుగు ఎక్కి రైతులు ఎందుకు వాళ్ళు కష్టపడి పండించిన గింజను ఎందుకు తగలబెట్టుకుంటున్నారు ఎందుకు కొనుగోలు ప్రారంభిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటు అంటున్నారు ఎందుకు రోడ్డు ఎక్కి రాస్తారోకి చేస్తున్నారు ఈ ఎవరైతే వాగుది వాగే మంత్రులు వాళ్ళు సమాధానం చెప్పాలి దాన్ని ఇప్పుడు మిల్లర్లు బెదిరించో లేకపోతే మిల్లర్లు రైతులను అమాయకులను చేసి వాళ్ళ పంటను ఏదో రకంగా తీసుకుంటున్నారు తాలు చూపిస్తున్నారు కింటాలకు ఎనిమిది కిలోల నుంచి పది కిలోలు కూడా పోతుంది రైతులకు మిల్లర్ల మీద ఎలా చేయాలి మిల్లలను ఎలా ఎదుర్కోవాలని రైతులకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు ప్రభుత్వము దాని మీద సీరియస్ సీరియస్గా ఉండాలి ప్రభుత్వం రైతుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏంటంటే లాభం కోసం చూస్తలేరు ఏ రైతు కూడా లాభం రావాలని చూస్తలేరు పెట్టుబడి రావాలని ఉండదాక చూసారు ఇప్పుడు పెట్టుబడి కోసం కూడా రైతులు చూస్తలేరు ఈ ధాన్యం ఉంది కొనుగోలు దరుతలు వర్షం పడితే ఆయనకి ఇబ్బంది వస్తుంది మన చర్య మన నగున్నూరు పోతాయండి మొత్తం పంట పంట మొత్తం కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి ధాన్యం మొత్తం ముట్కపోయింది నేను పోయేసరికి రైతులు కడుగుతున్నారు వాటర్లు కాబట్టి రైతులు ఏమంటారంటే ఈ ధాన్యము మా చేల నుంచి పోతు అనుకుంటున్నారు అక్కడ డబ్బులు వస్తాయా అవ్వచ్చు తలదేశం ఈ చెల్లికలు ధాన్యం పోవాలి మూడు దానిక పెట్టుబడి అనుకున్నారు ఫస్ట్ లాభం అనుకున్నారు లాభం రాదు పెట్టుబడి అనుకుంటున్నారు పెట్టుబడి రాదు కనీసం మా చెల్లికలు ధాన్యం పోవాలని చూస్తున్నారు ఇప్పుడు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించారు కొనుగోలు సెంటర్లను సందర్శించారు అసలు రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి అసలు కొనుగోలు సెంటర్లకు తీసుకురావడానికి రైతులకు ఎలాంటి ఖర్చులు అవుతున్నాయి వాళ్ళు మీతో ఎలాంటి ఆవేదనను పంచుకున్నారు రైతులు ఈ లాక్డౌన్ సమయంలో పండించిన పంటను కొనుగోలు కేంద్రం తీసుకురావడమే గగనతరం అవుతుంది వాళ్ళకు తీసుకొచ్చేయరు ఒక్కొక్కసారి టోకెన్స్ ఇష్టం అన్నారు ఇంకొకసరము డ్రాస్ ఇష్టం అన్నారు నాకు టోకెన్ ఇచ్చినాక నేను దాని అనుసరించి కొనుగోలు కేంద్రంలో వచ్చేసిన ఎవరంటనే డ్రా సిస్టమ్ అంటున్నారు అంటేనే మళ్ళీ ధాన్యం మళ్ళీ వాపస్ తీసుకుపోవాలి మళ్ళీ డ్రా సిస్టమ్ అంటున్నారు అట్లా ఇబ్బంది అవుతుంది కొనుగోలు ప్రారంభించాల్సిన సమయంలో ప్రారంభిస్తలేరు పది రోజుల పాటు పది రోజుల పాటు కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఉండడం వల్ల వర్షం పడితే ఇబ్బంది అని చెప్పి రాత్రి మొత్తం జాగరణ ఉంటున్నారు సరే జాగరణ ఉంటాం ఏడైనా పడుకుంటే పడుకుంటామని కనీసం ఉండడానికి అలా స్థలం లేదు తాగడానికి నీళ్ళు ఒక టెంట్ లేదు కనీస వసతులు అందుకే మనం డిహైడ్రేషన్ తోటి రైతు కనిపోయాడు తాల్ మిషన్లు తాళు మిషన్ల పైన జాలి ఉండదు ఒక సెంటర్లో ఒక తాళ్ళు మిషన్ ఉంటే అంత ధాన్యాన్ని ఏ విధంగా చేస్తారండి ఏ విధంగా వాడతారండి మీరు క్షేత్రస్థాయిలో ఎన్ని సమస్యలు చూశారు ఇంత సమస్యలు చెప్తా ఉన్నారు కొనుగోలు అసలు జరగట్లేదు అని చెప్తా ఉన్నారు కానీ సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి దేశంలో ఏ రాష్ట్రంలో కొనుగోలు చేయని విధంగా తెలంగాణలో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేశాము అని చెప్తున్నారు దీనికి మీ సమాధానం రైతులు ఎందుకు వస్తున్నారు అండి బీజేపీ వరకు వస్తున్నారు మీకు రెండు బీజేపీ కార్యకర్తల మరి రైతులు రుడుమికి వేసినప్పుడు మంత్రో ముఖ్యమంత్రో వాళ్ళని పిలిచి మాట్లాడారు కదా ఎందుకు మీ ఇబ్బంది ఏంది అని ఆ ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తలేదు ప్రభుత్వము రైతులు టైంపాస్ మీకు ఎక్కలేరు కదా లాక్డౌన్ ఉన్న సమయంలో రైతుల దగ్గర ఎంత నియత్తు నిజాయితీ ఉందంటే లాక్డౌన్ సమయంలో లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించుకుంటూ ఇవాళ ఆందోళన చేస్తారు వాళ్ళ మీ కేసులు రొడతారు ఇవాళ అంటే క్షేత్రస్థాయిలో జరిగేది ముఖ్యమంత్రికి తప్పుడు రిపోర్ట్ పోతుందా లేకపోతే ముఖ్యమంత్రికి తెలిసినా కానీ ఆ రకంగా మాట్లాడుతున్నారు అది ముఖ్యమంత్రిని అడగాలి విలేకరుల సంబంధించి పోతే అడగాలి అడగలేదు రవి అడగలేరు అడిగితే కసురుకుంటాడు లేకుడు కరోనా రావాలంటాడు అందుకే విలేకరులకి అడుగుతలేరు అడుగుదామంటే ఆయన ఫోన్ మాట్లాడాడు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు ఇప్పుడు రైతు సమన్వయ సమితిలో సహకార సంఘాలు మిల్లర్లు మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని చెప్తున్నారు ప్రభుత్వం కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని చెప్తున్నాను మిల్లర్లతోనే ఇది ఎందుకు ముఖ్యమంత్రి గ్రహించలేకపోతున్నాడు క్షేత్రస్థాయిలోకి ఎందుకు వెళ్ళి రైతులు పేదోలు కాదండి ఒక రైతు మంత్రు పేరుతో టైంపాస్ చేస్తున్నాడు రైతులు పేదోలు కదా పేదలు ఏడవుతుందండి రైతులు పేదోళ్ళు పాపం వాళ్ళు ఏడవుతున్నారు ముఖ్యమంత్రికి ఏమవసరం ముఖ్యమంత్రి జల్సా చేస్తున్నాడు గంట గంట ఊకదం ప్రెస్ డస్ట్బిన్లు పెడుతున్నాడు ఇండోలు మామిడి ఇప్పుడు ఇంత క్వారంటైన్లో ఉన్నాడు ఇప్పుడే బయటకు వచ్చాడు ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు మీరేమో రైతులు పేదోళ్ళు ముఖ్యమంత్రి పోరు అని చెప్తున్నారు మరి ముఖ్యమంత్రి ఏమో తెలంగాణలో రైతే రాజు అంటున్నారు డ్యాన్స్ పాపం నేనా నాకు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది అన్నాడు నీ డ్యాన్స్ చూసి రైతులందరూ షేక్ డ్యాన్ చేస్తున్నాడా షేక్ అవుతున్నాడు రైతులందరూ నువ్వు ఏదో డ్యాన్స్ చేస్తావు నీ డ్యాన్స్ వాళ్ళు షేక్ అవుతున్నాడా ధర లేక కొనుగోలు లేక కనీస సౌకర్యాలు లేక మద్దతు ధర లేక తాలు పేరుతోని ట్రాన్స్పోర్ట్ పేరుతోని అన్నితో ఇబ్బంది పడుతుంటే వాళ్ళు షేక్ అవుతున్నారు రోడ్డుకెక్కి ఆందోళన చెందుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఏ డ్యాన్ చేస్తారో చూస్తారు రైతు చూస్తారు అదే డ్యాన్స్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి షేక్ డ్యాన్స్ చేస్తారా బ్రేక్ డ్యాన్స్ చేస్తారా రైతులు ఎదురుస్తున్నారు డ్యాన్స్ కోసం అందుకే చేయమని చెప్తున్నాను ముఖ్యమంత్రి గారిని అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా ఒకసారి ఆ క్షేత్రస్థాయిలో రైతు కొనుగోలు సెంటర్లకి వెళ్ళి పాపం ఆయన పెద్ద స్థాయి ముఖ్యమంత్రి చాలా డబ్బున్న ముఖ్యమంత్రి పై చాలా పెద్ద స్థాయి ఏడు పోయినండి కొండగట్లో అరవై ఏడు మంది అని పెట్టిపోయిండ ముఖ్యమంత్రి పోయినా అండి ఇరవై ఏడు మంది ఆర్టీసీ కార్మికులు పేద కార్మికులు చెప్పిపోయినా అండి ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయి పోయిండ అండి ఎవరు పోతే ఎవరికి ఇబ్బందిస్తూ పోతారంటే జుబ్లీస్ బంజారేస్లో ఇటువంటి వేరే వేరే పెద్ద పెద్ద సిటీలలో పెద్ద పెద్దోళ్ళు చనిపోతే టిప్ టాప్ డ్రెస్సులు వేసుకొని బొక్కెలో పూలదండల్లో ఇసుకపోయి దండ వేయడము బొక్కెలు ఇవ్వడము పేపర్కి వచ్చి ఫోజులు ఇవ్వడము టీవీలకు బయటలు ఇవ్వడం దానికి మాత్రం ముఖ్యమంత్రి రైతులు పేదలు కాదండి ముఖ్యమంత్రికి అవసరం ఇవ్వము అంత శ్రమ అవసరం లేము అనుకుంటున్నాము ముఖ్యమంత్రి ప్రభుత్వ తప్పిదాలను కూడా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి గరీబ్గాలు అంటారు దీన్ని ఎట్లా చూస్తారు మీరు గరీబ్గాలికే సమస్యలు వస్తాయి ముఖ్యమంత్రి ధనికుడు కదా కాబట్టి గరీబ్ వాళ్ళ సమస్యలు ముఖ్యమంత్రి గడిచుకోవడం గరీబ్ సమస్యలే గరీబ్ గారికి వస్తాయి అంతే గరీబ్గాళ్ళే రెండు మీకు ఆందోళన ఇస్తున్నారు రైతులు గరీబ్గాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా గరీబ్గాలే ఆత్మహత్యలు చేసుకున్నారు పన్నెండు వందల మంది గరీబ్గా ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ గరీబ్గాలి యొక్క రక్త దాహం నుంచి రక్త పునాదుల నుంచి వాళ్ళ బిల్డింగ్లు పెట్టుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ అని పునాది మీద జల్సా చేస్తున్న ముఖ్యమంత్రినే గరీబ్గాల పాద ఏం తెలుస్తుంది అండి నాకు ఒక్కసారైనా కనీసం అంత ముందు అధికారం రాకముందు తెలంగాణ అమరులకు జోహార్లు అంటుండే ఈరోజు ఏమైందండి ఎదుగు మర్చిపోయిండు అలా చరిత్ర తిరమరు కావాలి ఈయన చరిత్ర మాత్రమే ముందుకు రావాలి ఇది గరీబ్గాల పరిస్థితి ఓస్ గరీబాలే తెలంగాణ రాష్ట్రమే గరీబ్ రా గరీబు పది గరీబోల రాష్ట్రం గరీబోలు రాష్ట్రం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా మార్కెట్ యార్డ్లను తెరుచుకోవచ్చు అని చెప్పింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమో మార్కెట్ యార్డ్లకు ప్రియారిటీ ఇవ్వకుండా మిల్లర్లకే ప్రియారిటీ ఇస్తున్నారు దీనిలో ఏ ఉద్దేశం ఉంది ఎవరెవరు ఇందులో ఏమైనా రాజకీయంగా మిల్లర్లకు వాళ్లకు ఎలాంటి ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా దీని వెనకాల ఎవరు ఉన్నారంటే ఉప్ప ఒప్పందం లేకుంటే ఎందుకు వస్తుంది ఒప్పందాలు లోపాయిక ఒప్పందాలు బయట ఒప్పందాలు అంతర్గత ఒప్పందాలు ఏ ఒప్పందాలు ఉంటాయి అది జరిగేది బయటకేస్తాయి ఇవాళ బయటికి బయటకేస్తాయి ఒప్పందాలు ఇవ్వని కూడా కానీ నష్టపోయి రైతు నష్టపోతున్నారు అది ప్రభుత్వం ఆలోచించాలి ధనార్జన రైతులు కష్టపడి పండించిన పంట ద్వారా కూడా రాజకీయ లబ్ధి ఉండాలి వ్యాపార దృక్పథంతో ఆలోచించే ప్రయత్నం చేస్తే ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు జైతాలో చూసుకున్నట్టయితే రైతులు వాళ్ళు రోడెక్కారు నిరసన తెలిపారు వాళ్ళ మీద కేసులు పెట్టారు బీజేపీ తరఫున ఎట్లా సపోర్ట్ చేయబోతున్నారు ఈ కేసులను ఎలా చూస్తారు దీక్ష దానికోసండి వాళ్ళ ఉపాస దీక్ష దానికోసం కేసులకు ఎవరు భయపడరు అరే రైతులు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమించారు రైతులు కూడా వ్యవసాయం కూడా పక్క పెట్టి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నారు కానీ ముఖ్యమంత్రిని చేసినారు ఇప్పుడే బాధపడుతున్నారు ఇటువంటి ముఖ్యమంత్రి రమణ చేసిందని చెప్పి అవసరమై ముఖ్యమంత్రి అనుకుంటున్నారు రాష్ట్ర రైతులందరూ కూడా మరి రేపు వేలుండే కథ మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడతాడు కథ యాస భాషతో మళ్ళీ ఏదో మోసం చేసి మభ్య పెట్టి మా చేసే ప్రయత్నం చేస్తాడు కానీ నమ్మ రైతులు రైతులు నమ్మరు ప్రజలు సామాన్య ప్రజలు అసలే నమ్మరు ఇవాళు ఎట్టి పర్సలు నమ్మరు ఇప్పటికే రైతులకు రైతు రుణమాఫీ కాలేదు రైతుబంధి ఎప్పుడంతో తెలియదు ఎలక్షన్స్ వస్తే రైతు కంపల్సర్ వస్తాయి ఎలక్షన్స్ రాలేకపోతే రైతు ఎలక్షన్స్ వస్తే కంపల్సరీ రైతు బంధు వస్తుంది లేదు మళ్ళీ ఎలక్షన్ ద్వారా కంపల్సరీ వేరేసి కంపల్సర్ వస్తారు రైతు బాధ అనుమానం లేదు అలా అంటే రైతులు బాధపడే అవసరం లేదు తప్పకుండా ఎన్నికల సమయంలో రైతుకుంది ఎట్టి పరిస్థితి వస్తుంది సార్ కేసీఆర్ షాకిస్తారనుకుంటున్నారా మీరు రైతులతో కేసీఆర్ షేక్ అయిపోతాడు షాక్ ట్రీట్మెంట్ తప్ప కేసీఆర్ షేక్ అయిపోతాడు ఏ వరకు ఏ సెక్టర్ ఇలా సంతోషంగా ఉందండి ఇలా రెవెన్యూ పంచాయతీల సిబ్బంది ఇద్దరు కూడా కష్టపడి పని చేస్తున్నారు కదా ఇప్పుడు వ్యవసాయ సంబంధించి వాళ్ళు కష్టపడి చేస్తున్నారు కదా కరోనా సమయంలో కూడా చేస్తున్నారు కదా వాళ్ళకి జీతాలు ఎందుకు కొత్తగొడుతుంది వాళ్ళకి ప్రోత్సాహం ఎందుకు ఇస్తలేడు ఆర్టీసీలో నిన్న సెక్యూరిటీ గార్డ్ ఫౌండేషన్ సార్ మేము ఉదయం సందంగా సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్నాం నిలబడి చచ్చిపోతున్నాం మేము వీడ మా కూడా కొత్తపడ్డరు సార్ మా కూడా జీతాలు సరే సార్ నేను వీరందరూ గుర్తున్నారు ముఖ్యమంత్రికి కాబట్టి ముఖ్యమంత్రికి తెలిసి కూడా తెలుగునట్టు నటించేటువంటి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అందుకే సినిమా చూస్తాం ఈ ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఎప్పుడైనా సెక్రటరీకి రాడు ఏడుకి రాడు నటించే ముఖ్యమంత్రి కేవలం హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేయడానికే బండి సంజయ్ ఉపవాస దీక్ష చేసిరని టీఆర్ఎస్ చెప్తా ఉంది హైకమాండ్ దగ్గర మెప్పు పొందడం అనుకో ఫస్ట్ అయితే రైతుల సమస్య పరిష్కరించుకోవడం నేను చెప్తాను ఫస్ట్ రైతుల సమస్య పరిష్కరించడం చెప్పండి మేము హైకమాండ్ మెప్పు పొందాం ఏమో మాకు అవసరం లేదు హైకమాండ్ మాకు ఏమి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయా లేకుంటే మాకు మాకు అట్లా యాక్టింగ్ చేస్తే మీ ముఖ్యమంత్రి వాళ్ళని గుర్తిస్తూ కింద కింద జోక్తంటారు మొత్తం అంటే ప్రోత్ ఇట్లా మొత్తం ఇక నువ్వే నేనే నువ్వే మొత్తం అన్న మొత్తం భూతలు దుద్దుపడుతుంటారు అట్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అవసరం ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నా చేయకుండా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడు రైతుల విషయాలు అన్నట్టు మా పార్టీ అట్లా కాదు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఎవరు ఏం చేస్తుండ్రో ఎవరిని ఏ విధంగా ప్రోత్సహించాలనో జాతీయ పార్టీగా ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ఉప్పన్న ఉత్తమయ్యే పార్టీ మీది మరి జాతీయ పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ మా పార్టీ నాయకత్వానికి ఏం జరగాలనో ఏం జరుగుతుందో ఎవరిని ఏం చేయాలో తెలుసు యాక్టింగ్లో ముఖ్యమంత్రులను యాక్టింగ్ కార్యకర్తలు యాక్టింగ్ నాయకులు చేసే నాయకులు మా పార్టీలో ఉండరు వాళ్ళు శాశ్వతం కాదు కూడా కరోనా ఉంది వలస కూలీలకు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం అందిస్తలేదు మేమే చేస్తున్నామని టీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది మీ పార్టీ కేంద్ర ప్రభుత్వం బీజేపీని కూడా విమర్శిస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు మొన్న హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి వలస కార్మికులు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆదిలాబాద్ దానిక వేరు ఎవరి నిర్లక్ష్యం వల్ల వేరు ఇక్కడి నుంచి వంద చెక్పోస్ట్లు అక్కడికి ఎవరు నిర్లక్ష్యం వల్ల పోయారండి అక్కడ ఉన్న ఒక అధికారి ఆ పేద కార్మికులు ఇసుకపోయి జంగల్లో దించేడు వాళ్ళు జంగల్ నుంచి బయటకు రావడానికే నైట్ మొత్తం పట్టింది తెల్లారి నేను సమాచారం ఇచ్చినప్పుడు పట్టించుకోలే లాస్ట్కు ఆరోపించిన తర్వాత అప్పుడు వచ్చిప్పుడు షెల్టర్ ఏర్పాటు మోడీ గారు ఫోన్ చేసి పొమ్మడి రావాలను బియ్యం ఇచ్చేది ఎవరండి బియ్యం ఇస్తున్నది ఎవరు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే కోట మాత్రమే ఇస్తావు అదనంగా నువ్వు ఇచ్చే కోట ఎందుకు ఇలా వెయ్యి రూపాయల పెన్షన్ మేమిస్తే నువ్వు ఇచ్చే పెన్షన్ ఎందుకు ఇస్తలేవు భవన నిర్మాణ కార్మికుల విషయాలు ఎందుకు వాళ్ళకి సహకరిస్తావు పదిహేను వందల రూపాయలు ఎందుకు ఇస్తలేవు వాళ్ళకు ఇవాళ కనీసము ఇవన్నీ పక్క పెట్టి అసలు నీ పా తెలంగాణ రాష్ట్రంలో నీ పార్టీ అధికారంలో ఉంది కనీసం పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు ఏ ఒక్క కార్యకర్త ఎక్కడనైనా పోయి కనీసం భోజనం పెట్టినా ఎవరికైనా సేవ చేసింది ఎక్కడైనా ఒక్కరోజు పెట్టి పెట్టి ప్రతి కార్యకర్త రోడ్ల మీద వదులుతలేరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త మోడీ గారు అయితే ఈ దేశ ప్రజల మీద విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నమ్మకంతోనే లాక్డౌన్ ప్రకటించడో అదే విశ్వాసంతో ఎస్ మోడీ గారికి భరోసా ఇవ్వడానికి ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించడానికి మోడీ గారు చేస్తున్న తాపత్రయాన్ని గుర్తించి వరకు భరోసా ఇవ్వడానికి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కనీసం ప్రతిరోజు ఐదుగురికి భోజనము ముడి సరుకుల వితరణ చేసే కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నాం కొనసాగిస్తూనే ఉంటాం అయినప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పాస్తులు ఇవ్వని చెప్పి లాక్డౌన్ ధిక్కరించి వస్తుందని చెప్పి అనేక రకాల ఇబ్బంది పెట్టి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి అయినప్పుడు కూడా కేసులను భరిస్తాం కానీ సేవా దృపదం చేస్తున్నాం ఎక్కడ భారతీయ జనతా పార్టీ రాజకీయ కోసం చూస్తలేదు దాన్ని ప్రభుత్వం గుర్తించాలి ఇప్పటికే మీరు చెప్తా ఉన్నారు మిల్లర్లు ప్రభుత్వం కలిసి రైతులను ఇబ్బంది పెడుతుంది వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారని చెప్తున్నారు మీరు ప్రభుత్వానికి కానీ కానీ ఏం చెప్పదలుచుకున్నారు మానవత్వంతో ఆలోచించండి పేద రైతులు కుటుంబ పోషణ కోసం వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు మీ వ్యవహార శైలి వల్ల రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అపరించింది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి దయచేసి వ్యాపార దృక్పథంతో చూడకుండా లాభార్జన ధ్యేయంగా మీరు ముందుకు రాకుండా రైతుల ఇబ్బందులను గుర్తించి కష్టపడ్డ కష్టపడ్డదానికి ఫలితం దక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వము మిల్లర్ కలిసి ఆలోచించుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పి చేస్తా ఒకవేళ మిల్లర్లు లాభదాయకంగానే ముందుకొస్తే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు వాళ్ళ భరతం మీరు ఏమైనా పడతారా వాళ్ళ తర్వాత ఏమైనా కరోనా అయిపోయినాక మీరు చూసుకుంటారా తప్పకుండా ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత కాకుంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చేయాలో అవి తప్పకుండా చేస్తాం అనుమానం లేదండి ఇప్పుడు రైతుల కోసం ఉపవాస దీక్ష చేశారు ఈ దీక్షతోనే ముగుస్తారా లేకపోతే ఇక మీదట ఉద్యమాలు చేస్తారా లాక్డౌన్ ఉంది కాబట్టి ప్రియతమ ప్రధాని మోడీ గారు పిలుపును శిరసావించి లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా తప్పకుండా రైతులకు అండగా ఉంటాం ఆ భరోసా ఇవ్వడానికే ఈరోజు ఒకరోజు ఉపవాస దీక్ష చేస్తాం తప్పకుండా లాక్డౌన్ నిబంధనకు అనుగుణంగా ఎట్టి వలన ఉద్యమం చేస్తాం తన అనుమానం లేదు అంటే గతంలో చెప్పారు జైలు నింపుకుంటారా నింపుకోండి తర్వాత తర్వాత కరోనా ఎఫెక్ట్ అయిన తప్పకుండా జైలు జరుపు లాఠీలు జరుపు వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్నింటికి తెగించి కొట్టాడే కార్యకర్తలు సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు సిద్ధాంతాన్ని నమ్మి పార్టీ జెండా కోసం పనిచేసే కార్యకర్తలు దేనికైనా తెగించి కొట్టాడే కార్యకర్తలు ప్రజల కోసం కొట్టాడే కార్యకర్తలు పేదల కోసం కొట్టడే కార్యకర్తలు ధర్మం కోసం కొట్టాడే కార్యకర్తలు సమాజం కోసం కొట్టాడే కార్యక్రతలు దేశం కోసం కొట్టాడే కార్యకర్తలు అటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తప్పకుండా ఆ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు అనవసర రాజకీయాలు చేస్తున్నాయని కేసీఆర్ విమర్శిస్తున్నారు మీరు నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదా అనవసర రాజకీయాలు చేస్తున్నారా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆయన వివర్శాలి మంచి ఉందని అనుకుంటే మేము దాన్ని ఒప్పుకుంటాం అసలు ముఖ్యమంత్రి విచిత్రమైన ముఖ్యమంత్రి ఆయన విచిత్రమైన వ్యవహార శైలి ఉంటుంది అనేది ప్రజలందరూ బాగా అనుకుంటున్నారు మొన్న ఈ ఇంటర్మీడియట్ విద్యార్థుల సమస్య తర్వాత రే ఇంత దౌర్భాగ్యం ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఎన్నుకోరు అని చెప్పి బయట అసహాయం చూస్తున్నారు మొన్న చూస్తారు కదా పారాసిటమాల్ ముఖ్యమంత్రి అంటారు నేను అసెంబ్లీలో పారాసిటమైస్ కూడా జరిపోతుంది అన్నాడు ఏమైంది ఇలా ఇలా ఏమైంది అండి ఇలా పనిచేసిందా కానీ పారాసిటమాల్ ముఖ్యమంత్రిగా మాత్రం బిరుదొచ్చింది ఆయనకు మళ్ళా మొన్న మొత్తం పారిపోయింది కరోనా అన్నాడు మళ్ళీ స్టార్ట్ అయింది అంటే విచిత్రంగా ఉందా వివరించాలి ఈ ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ప్రజలు అడుగుతున్నారు దానికి ముఖ్యమంత్రిగా సమాజం చెప్పాలి వాళ్ళ కరోనా రావడానికి ఎవరంటే కారణం మార్కజు పోయేసిన వాళ్ళు మాత్రమే కారణం వాళ్ళను నిర్బంధంగా ఎందుకు ముఖ్యమంత్రి కట్టడి చేయలేకపోతున్నాడు ఓవైసీ ఇద్దరు దోస్తులే కదా ఇద్దరు అలుగుంటారు కదా ఒకసారి హెల్మెట్ పెట్టుకుని వస్తారు దొంగతనంగా దొంగలేకనే వస్తాడు అది దొంగతనంగా హెల్మెట్ పెట్టుకొని వస్తాడు ఓసారి ఒకసారి బుల్లెట్ వేస్తాడు ఈ అర్ధరాత్రి కలుసుకుంటున్నారు దొంగసాడు కలుసుకుంటుంది నాకు అర్థమైతే లేదు ముఖ్యమంత్రి మంత్రులకు గెలబడిపోయి మొబైల్ పెట్టాడు కానీ ఓవైసీ మాత్రం ఇస్తాడు అలేబలే చేసుకుంటారు ఇద్దరు ఇవాళ మర్కాజ్కి వెళ్ళిన వస్తారు కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి చాలా రోజులు దాకా ఓవెసి ఎందుకు వెళ్ళండి ముఖ్యమంత్రి ఎందుకు అడగలేదండి ఓవేసీని వాళ్ళ ఐసోలేషన్ వాడు వాళ్ళ హాస్పిటల్ మేము డిమాండ్ చేసేవారు కూడా ఓవెసి హాస్పిటల్ను ఐసోలే క్వారంటైన్కు ఐసోలేషన్కు వాడుకోండి వాడుకోవాలని ఆలోచన ఎందుకు రాలేదండి మేము డిమాండ్ చేసేవారు కూడా సేవా కార్యక్రమం ఎందుకు ఇప్పటికే కరోనా వైరస్ వాళ్ళ వల్ల వ్యాప్తి చెందింది వాళ్ళ ఇవాళ మళ్ళీ తిరుగుతున్నారు జీవోలు ఇష్యూ చేస్తారు జీవోలలో కూడా హిందువులకి జీవోలు కూడా దాని ముస్లిం అనే పదం చేస్తారు ముస్లిం అనే పదం ఎందుకు చేర్చాలంటే బీజేపీ మతతత్వం చేస్తారు మీరే మతతత్వవాదులుగా ఒక మతాన్ని కొమ్ము కాస్తూ ముస్లిం అనే పదం చేర్చకుండా కేవలం హిందూ అనే పదం చేస్తే మీరు మతతత్వవాదుల మీ మతతత్వవాదులమా ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ వల్ల లాక్డౌన్ వల్ల అంతర్రాష్ట్ర ట్రాన్స్పోర్ట్లు మొత్తం బంద్ అయిపోయినాయి ఈ యొక్క నేపథ్యంలో బత్తాయి రైతులు మామిడి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది దీన్ని ఎట్లా చూస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏం గతంలో కూడా డిమాండ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము ఆ పనులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి వాళ్ళ కరోనా వైరస్ వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వమే పనులను కొనుగోలు చేసి మీరు రేషన్ షాప్ ద్వారా ఇస్తారా మళ్ళీ మీకు అనుకూలమైనటువంటి మీ రైతు సమన్వయ సమన్వయ సమితి ద్వారా ఇస్తారా ఏ విధంగా ఇస్తారు అవి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి వాళ్ళకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే వాళ్ళకు ఆ పనులను పేద పంచాల్సిందే ఇటువంటి ఆలోచన ప్రభుత్వం రాస్తే మంచిది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లు మ్యాచ్ ఫిక్సింగ్ వల్లనే రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుంది భవిష్యత్తులో రైతులకు న్యాయం జరిగే విధంగా ఉద్యమాలు కూడా చేస్తామని బండి సంజయ్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మాకు ఈ యొక్క మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సంజయ్ గారు